తూర్పు గోదావరి జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరం రాజమండ్రికి చెందిన కడలి బ్రదర్స్ సేవా సంస్థ నిర్వహిస్తున్న సామాజిక సేవలు ప్రశంసనీయమని తహసీల్దార్ దుర్గారావు అంగర ఎస్ఐ హరికోట శాస్త్రి అన్నారు. సేవా సంస్థ నిర్వాహకులు బుల్లెట్ రాము ఆధ్వర్యంలో కపిలేశ్వరంలో నిర్వహించిన ప్రమాద బీమా బాండ్ల పంపిణీ సేవా కార్యక్రమంలో ఇరువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ బుల్లెట్ రాములా ప్రతి వ్యక్తి సామాజిక సేవా దృక్పథం అలవర్చుకోవాలన్నారు. రాము సేవలను కొనియాడారు. అనంతరం కపిలేశ్వరపురం గ్రామానికి చెందిన లక్ష్మీ ప్రసన్న ఆటో యూనియన్ డ్రైవర్లకు ప్రమాద బీమా పత్రాలు అందజేశారు. అనంతరం రాము పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. తహసీల్దార్ దుర్గారావు ఎస్ఐ శాస్త్రిని సాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు వీర్బ్రహ్మం, గుబ్బల రాంబాబు, వైసీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్టా మురళి, పీతల బంగారం, కొప్పిశెట్టి శ్రీనివాస్, లంకే సత్తుబాబు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వెళ్తున్నా, స్టేషన్కి వెళ్తున్నాను, మధ్యలో ఫోన్ చేసి ప్రోగ్రామ్ ఉంది అంటే ఎక్కడ అంటే కపిలేశ్వరం హై స్కూల్ అన్న ఎక్కడ ఇక్కడ చూసుకొని వస్తుంది. ఇక్కడ జనాలు ఇదంతా కనుక అక్కడ ఆగాను. ఆగిన తర్వాత మా వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు. ఓకే, వేదికను అలంకరించినటువంటి ఎమ్మార్ఓ గారికి, ఈ సేవ చేస్తున్నటువంటి బుల్లెట్ రాము గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇలా సేవ చేయడం అనేది బాగా ఇందాక ఎమ్మార్ఓ గారు చెప్పినట్టు ప్రతి వాళ్ళలోనూ అలా సేవ చేయాలి అని అంటే ఎవరు కూడా ఈ ఇబ్బంది పడకుండా అడుక్కోకుండా ఈ రోడ్లు పక్కన ఉండకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఏ గొడవలు లేకుండా అవతల సేవ చేయాలంటే ఆటోమేటిక్గా గొడవలు రావు కదా. అవతలవాడి మీద ఆధారపడరు, అప్పుడు ఆటోమేటిక్గా గొడవలు రావు. ఈరోజు మే ఎస్పెషల్లీ ఆటోలకు సంబంధించిన ప్రోగ్రామ్ కాబట్టి ఒకటే చెప్తున్నా, ఈ ఆటో వాళ్ళందరికీ కూడా మనకి మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. నేరాలకు సంబంధించి నేరాలు జరగకుండా ఉండాలన్నా ఏదైనా ఎటువంటిది జరగాలన్నా మీ ద్వారానే ఆటోలకి అటు నుంచి అటు షిఫ్టింగ్ చేస్తూ ఉంటారు కాబట్టి మీకు సంబంధించి మీ ఆటో ఎక్కిన వాళ్ళు ఎటువంటి డౌట్ఫుల్గా ఉన్నా అందరూ ఆటో డ్రైవర్లేనా మీకు తెలుస్తుంది. వాళ్ళు వెనకాల కూర్చున్నప్పుడు మాట్లాడుకునే విధానాన్ని బట్టి చిన్నపిల్లలైనా పెద్దలైనా వాళ్ళు ఎక్కడ దిగుతున్నారు ఆ ఏరియాని బట్టి వాళ్ళు ఎక్కిన విధానాన్ని బట్టి వాళ్ళు మాట్లాడుకునే విధానాన్ని బట్టి ఇవన్నీ కూడా మీకు తెలుస్తాయి. మీకు ఒక డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు కానీ వింటూ ఉంటారు కదా. ఏదైనా అలాంటిది ఉంటే వెంటనే వాళ్ళని స్టేషన్కి తీసుకొచ్చేయడం లేకపోతే ఫోన్ చేసి ఇలా కొంచెం డౌట్ఫుల్గా ఉంది సార్ అనడం అలాంటివి చేస్తే మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఫర్దర్గా ఏదైనా నేరాలు ఘోరాలు జరగకుండా అవకాశం చాలా ఉంటుంది. అదొకటి డ్రైవింగ్ నేటుగట్టు మీద జాగ్రత్తగా చేయండి. చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు ఒకప్పుడు చూస్తున్నాం. నేను ఇక్కడికి వచ్చింది ఫస్ట్ కానీ ఈ రూట్లో ఎక్కువ తిరిగాను కాబట్టి మీరు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారు. ఏటు గట్టు మీద మాత్రం జాగ్రత్త అదొకటి చెప్తాను. ఎందుకంటే ఎవరైనా సరే అలా డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళని తీసుకొస్తే వాళ్ళకి రివార్డ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది గుర్తుపెట్టుకుని అందరూ కూడా డౌట్ఫుల్గా ఉన్న వాళ్ళు మాత్రం ఫోన్ చేయండి. మొన్న రావులపాలెంలో చిన్న ఇన్సిడెంట్ ఒకటి జరిగింది. ఆటో డ్రైవరు సిద్ధాంతం నుంచి రావులపాలెం ఒక అమ్మాయి ఎక్కింది. సిద్ధాంతంలో ఎక్కేసి సిద్ధాంతం దాటగానే బ్రిడ్జ్ ఉంటుంది కదా, ఆ బ్రిడ్జ్ దగ్గర దిగేసింది అనమాట. యంగ్ లేడీ దిగేసింది. వాడికి ఒకసారిగా చెమటలు పట్టేసి అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి, అమ్మ నిన్ను మళ్ళీ ఎక్కడ ఎక్కించుకున్నాను అక్కడికి నేనే దించేస్తాను అని చెప్పి ఎక్కించుకుని డైరెక్ట్గా స్టేషన్ తీసుకొచ్చాడు. తీరా ఏంటంటే అమ్మాయి సూసైడ్ చేసుకోవడానికి దిగేసింది. ఆ టెన్షన్ గమనించాడు, వచ్చి నాకు అప్ చెప్పాడు. ఆ తర్వాత వాళ్ళందరినీ ఎవరైతే అవసరమని అక్కడ కందవల్లి అవతల అక్కడ ఊరైతే అక్కడి నుంచి వాళ్ళందరినీ పిలిపించి ఆ పిల్లల సమస్య ఏంటో అదంతా తీర్చి అప్పుడు పంపించాం. అంటే ఒక ప్రాణాన్ని కాపాడాడు ఎవరు, ఆటో డ్రైవర్ దగ్గర అంత సత్తా ఉంది. కాబట్టి మీరందరూ కూడా కేర్ఫుల్గా డ్రైవింగ్ చేస్తూ ట్రాఫిక్ సంబంధించిన రూల్స్, పార్కింగ్ రూల్స్, డ్రైవింగ్ రూల్స్ ఇవన్నీ పాటిస్తూ ఇలా నేరాలు ఘోరాలు జరగకుండా మాకు సహకరిస్తారని ఆశిస్తూ ఈ ఇలాంటి కార్యక్రమాలు బుల్లెట్ రాము గారు ఇంకా మంచిగా చేయాలని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను.